మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. అనంతకాలంలోనే వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ని తెచ్చుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే సేవా దృక్పథంలో కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు చిరంజీవి. తన తండ్రి ప్రారంభించిన చిరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఓ ఉక్రెయిన్ బాడీగార్డుకు ఆర్థిక సహాయం అందజేసి అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఈ మెగా హీరో. కాగా ఆపత్కాలంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కు తన వంతు సాయం అందించి మరొకసారి తన మంచి మనసు చాటుకున్నాడు చెర్రీ. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. చరణ్ మంచితనాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మనకు తెలిసిన రామ్ చరణ్ అంటే మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరోనే. కానీ ఆయన పెద్ద మనసున్న వ్యక్తి, భక్తి, ప్రేమ, గౌరవం ఇలాంటి విలువలు అతనిలో నిండి ఉన్నాయి. సాటి మనిషికి సాయం అందించే వ్యక్తిత్వం కలవాడు. గతంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో చరణ్ని సాయం అడిగితే 2 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బుతో మనం సైతం ద్వారా కార్యక్రమాలన్నీ పూర్తి చేశాను. ఇలా మరికొంతమంది నుంచి 150,000 రూపాయల వరకు పోగు చేసి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాం. అయితే ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత తాజాగా నేను రామ్ చరణ్కు ఎదురుపడ్డాను. ఆయన నన్ను చూసి, కాదంబరి గారు, ఆ పాప ఎలా ఉంది అని అడిగారు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. గోల్డెన్ స్పూన్తో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియమైన చరణ్, నీకు భగవంతుడు ఆశీస్సులు అని వరుస ట్వీట్లు పెట్టారు కిరణ్. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా తన ఫేస్బుక్లో ఈ పోస్ట్ను షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది. చెర్రీ మంచి మనసును మెచ్చుకుంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.